హలో, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఎక్స్ప్రెస్ రాజా, ఓ పిట్ట కథ, శంకరాభరణం, ఇలా ఎన్నో చిత్రాలకు తన సంగీతాన్ని అందించి త్వరలోనే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మూవీతో మన ముందుకి రాబోతున్నారు ప్రవీణ్ లక్కరాజు గారు. ఈరోజు సార్ తోటి స్పెషల్ చిట్చాట్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత. Yes. ఎలా ఉంది మీ జర్నీ? It was good. చాలా 10 years ఉన్నాను ఇండస్ట్రీలో. About 14 films చేశాను ఇప్పటివరకు. అవును. సో యా, ఇట్స్ బీన్ గ్రేట్. మీరు చేసిన ఫిల్మ్స్ అన్ని కూడా అసలు మ్యూజిక్ అనేది కొంచెం, ఐ మీన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక యూనిక్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏక్ మినీ కథ, పిట్ట కథ, ఇట్లాగా హార్మోన్స్, చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మ్యూజిక్ స్టైల్ అనేది. అంటే ఒకదానితో ఒకటి సంబంధం కూడా ఉండదు. అవును, కరెక్ట్ చెప్పారు. బేసికలీ ప్రతి డైరెక్టర్ కి ఒక టేస్ట్ ఉంటుందండి. సో ఆ టేస్ట్ ప్రకారంగా ఐ కీప్ గివింగ్ ట్రై టు గివ్ ద మ్యూజిక్ అకార్డింగ్లీ. బట్ ఆఫ్ లేట్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్, యు నో, వి షుడ్ హావ్ అవర్ ఓన్ టేస్ట్ అండ్ డు ఇట్ ప్రాపర్లీ. సో ఐ ఫీల్, నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ వీ హ్యావ్ టు బీ లైక్ ఎ కమిలియన్. దే ఏ జానర్ అంటే ఆ జానర్, ఏ టేస్ట్ అంటే ఆ టేస్ట్ కి అడాప్ట్ అవుతూ చేయాలని. సో దట్స్ హౌ ఐ కైండ్ ఆఫ్ ట్రై టు డు. ఓకే. అంటే సార్, ఇప్పుడు కొన్ని మూవీస్ మనం చూస్తే ఎక్కడో ఒక అరే ఈ మ్యూజిక్ ఆ మూవీలో ఉన్నట్టుందే, కొంచెం కాపీ కొట్టినట్టుందే అని చిన్న ఇది వస్తుంది. బట్ మీ మూవీస్లోనా అట్లా ఎక్కడ కూడా మీరు దొరకరు అసలు? అంటే అట్లా అట్లేం లేదండి. ఇట్స్ జస్ట్ ఐ ట్రై టు బి యాజ్ ఒరిజినల్ యాజ్ పాసిబుల్, యాజ్ ట్రూ టు మై సెల్ఫ్ యాజ్ పాసిబుల్. అంటే మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా అంటే మీ మ్యూజిక్ అసలు చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎలా మీరు చేస్తారు అనేసి ఐ థింక్ అడిగే ఉంటారు. సో ఐ ట్రై టు బీ యాజ్ అప్ టు డేట్ యాజ్ పాసిబుల్ అండి మ్యూజిక్లో. కరెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి, తర్వాత ఫ్యూచర్ ట్రెండ్స్ ఏమొస్తున్నాయి, అవన్నీ బాగా వింటుంటాను వరల్డ్ మ్యూజిక్. సో డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ వింటాను. దానివల్ల వీల్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద కరెంట్ ట్రెండ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఐ ఫీల్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు డూ ది బెస్ట్ ఇవ్వడం, ప్లస్ కరెంట్ ట్రెండ్స్కి ఫాలో అవుతూ వెళ్ళడం, అండ్ మనం కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేయడం. సో రాదర్ దాన్ డూయింగ్ సేమ్ ఓల్డ్, కంఫర్ట్ జోన్ లో ఉండకుండా ప్రతిసారి కొత్త ట్రై చేయడం. అంటే మీరు ట్రెండ్స్ సెట్ చేస్తారన్నమాట? అంత సీన్ లేదు, ఏదో ట్రై చేస్తుంటాం. లేదు, సెట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది సార్. ఓకే. అండ్ ఇప్పుడు మీ ఫస్ట్ మూవీతో చూసుకుంటే, ఇప్పుడు రీసెంట్గా నవంబర్ 4th రిలీజ్ అవుతుంది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, అక్కడి నుంచి ఇక్కడ వరకు 10 ఇయర్స్, వెరీ లాంగ్ అనమాట. వెరీ లాంగ్ జర్నీ అండి, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ ఇండస్ట్రీలో ఐ థింక్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ థిక్ స్కిన్, సో అండ్ మూవ్ ఫార్వర్డ్, అంతే. పాజిటివ్గా ఉండడం, ముందరికి వెళ్ళిపోవడం, అంతే. పాజిటివిటీ ఈజ్ మెయిన్ టు సర్వైవ్. సార్, యాక్చువల్లీ అంటే నాకు ఒక డౌట్ అనమాట. అంటే చాలా మందికి చిన్నప్పుడు నేను ఒకటి చేయాలనుకొని సడన్గా ఈ ఫీల్డ్కి వచ్చాను అని చాలామంది సినీ ఇండస్ట్రీలోనే కామన్గా చెప్తూ ఉంటారు. అట్లాగా మీరు కూడా ఆ వేలోనే వచ్చారా? అంటే ఏదో చేయాలనుకొని వేకి వచ్చాను ఏమైనా? కైండ్ ఆఫ్ అలానే అండి. అంటే ఉల్టా, కానీ నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇంజనీర్ అవ్వాలి, జాబ్ చేయాలి, యుఎస్కి వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలి, అవన్నీ చేశాను. మాస్టర్స్ యుఎస్ కోసం, మాస్టర్స్ కోసం యుఎస్కి వెళ్ళాను. సో గత 20 ఏళ్ళ నుంచి యుఎస్లోనే ఉన్నానండి. సో ఐ మీన్ యుఎస్ సిటిజన్ నౌ, ఎవ్రీథింగ్, జాబ్, ఎవ్రీథింగ్ ఉంది. సో నాకు ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ మ్యూజిక్. ఓకే. అంటే ఆల్రెడీ మీరు జాబ్లో కూడా ఉన్నారు? యా. సో ప్యారలల్గా నాకు నా ఐటీ జాబ్ ఉంది, అది చేస్తున్నాను. స్టిల్ కంటిన్యూ? ఐ స్టిల్ డూ మై ఐటీ జాబ్. ఓ మై గాడ్. యా, సో ఐ స్టిల్ డూ మై ఐటీ జాబ్. ఎందుకంటే చాలా లేట్గా నేను మ్యూజిక్లో ఎంటర్ అయ్యాను, వన్స్ ఐ గాట్, యూనో, got my job and everything. So, but my track was very fast. Chala fast ga paiki vellanu. Ade. So, adi plus entante family responsibilities unnai, mortgage undi, illu responsibility, EMI lu anni kattali kada. So, meeru kuda EMI lante inga maa lante vallu em ayipovali sir? తప్పదు. సో ఇప్పుడు పిల్లలందరూ అక్కడ యుఎస్లో ఉన్నారు. సో ఐ మీన్ ఐ కాంట్ గెట్ దెమ్ హియర్, దే ఆర్ ఆల్ సెటిల్డ్ దేర్. సో ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ టు ట్రాన్సిషన్. బట్ సో దట్స్ వై ద సపోర్ట్ ఆఫ్
లైక్ పీపుల్ లైక్ గాంధీ గారు, కోన వెంకట్ గారు, హూ సపోర్ట్ మై మ్యూజిక్ అండ్ సే దట్ యునో ఎక్కడున్నా పర్లేదు యూ డూ ద మ్యూజిక్ అని. సో ఐ హ్యావ్ అ టీమ్ హియర్ హూ సపోర్ట్స్ మీ హైదరాబాద్లో. అండ్ ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత అన్ని రికార్డింగ్స్ స్కైప్లో జూమ్ కాల్స్లో అయిపోతున్నాయి. సో నేను అర్మాన్ మలిక్ని జూమ్ కాల్లో రికార్డ్ చేశాను, అద్నాన్ సామీ జూమ్ కాల్లో రికార్డ్ చేశాము. సో ఇట్లా యా టెక్నాలజీ ఇస్ లైక్ ఫార్వర్డ్. ఓకే, నైస్ నైస్. అంటే సార్ ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నా అన్నారు అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అండ్ ఇప్పుడు కంటిన్యూగా మూవీస్ కూడా చేస్తున్నారు, అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఐటీ జాబ్ అంటేనే టోటల్ హెడ్టేక్, మీటింగ్స్ అంటారు అండ్ చాలా చాలా ఉంటాయి అసలు. సో నేను ఇండియా వచ్చినప్పుడల్లా ఏంటంటే ఈవినింగ్ 6 to 3 ఐటీ జాబ్ చేస్తానండి, తర్వాత పడుకుంటాను, లేచి 10 o'clock లేస్తాను, 10 to 6 మ్యూజిక్ ఫుల్ నడుస్తుంది, 6 to 3 మళ్ళీ ఐటీ జాబ్, మళ్ళీ బ్యాక్. సో ఇట్స్ బికాస్ ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్ అండ్ బట్ ఐ కాంట్ లీవ్ మై జాబ్ అట్లీస్ట్ ఫర్ నౌ. సో నేను అదే ఒక సెంటెన్స్ రాస్తాను ఇప్పుడు నా వాట్సాప్ స్టేటస్లో, ఫేస్బుక్ స్టేటస్లో, ఐఎమ్ ఎ పర్సన్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ ప్యాషన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ రెండింటి మధ్యలో ఏది రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి తెలియక ఆ మధ్యలో ఇరుక్కుపోయి ఉన్న మనిషిని. అంటే చూసిన వాళ్ళకి ఇదేదో కొటేషన్ అనుకుంటారు బట్ అది మీ రియల్ లైఫ్ లో, రియల్ లైఫ్ గురించి చెప్తున్నారు మీరు. ఓకే, అంటే సార్ మీ ఫస్ట్ మూవీ అనేది ఎట్లా స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ మూవీ యాక్చువల్లీ చిన్న సినిమా, ఒక చిన్న సినిమా, సినిమా పేరే చిన్న సినిమా, చిన్న సినిమా, న్యూజెర్సీలో వాళ్ళు ఉండే వాళ్ళు చేశారు. తర్వాత మెయిన్ బ్రేక్ నాకు కోన వెంకట్ గారు ఇచ్చారండి గీతాంజలి సినిమాలో, అంజలి గారిది. సో అది చాలా పెద్ద హిట్ అయింది యాక్చువల్లీ. సో దాని తర్వాత వెంటనే ఎక్స్ప్రెస్ రాజా వచ్చింది మెల్లపాక్ గాంధీ గారు, అప్పటి నుంచి మెల్లపాక్ గాంధీ గారితో అసోసియేషన్ స్టార్ట్ అయింది. సో వి బోత్ షేర్ ఎ వెరీ స్పెషల్ బాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్. సో ఆయన నన్ను పుష్ చేస్తుంటారు, నేను ఆయన పుష్ చేస్తుంటారు. సో మా ఇద్దరి మధ్యలో ఈగోలు ఇట్లాంటివి ఏమీ లేవు. సో చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుంటాం, లైక్ ఇది ఈ సాంగ్ వర్కౌట్ అవ్వట్లేదు, బాగాలేదు సార్, బాగాలేదు సాంగ్, ఓకే ఓకే అది ఇంకోటి చేద్దాం. సో ఇట్లా చేస్తూనే ఉంటాం. సో బాగున్నప్పుడు మంచి మంచిగా పొగుడతారు, బాగుంది, చాలా బాగా వచ్చింది, ఇది సూపర్ ఉందని. సో సేమ్ థింగ్ విత్ మీ, లైక్ ఆయన ఏమైనా స్క్రిప్ట్ రాస్తే ఫస్ట్ నాకు చెప్తారు. సో దెన్ ఐ టెల్ హిమ్ ఇది బాగుంది సార్, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది అవ్వట్లేదు అని. సో ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మూవీ నాకు వస్తుంది కదా, సో అప్పుడు నేను చూసి ఆయన అడుగుతారు స్పెసిఫిక్గా కమెంట్స్, ఏ ఎట్లుంది సినిమా నాకు ప్రాపర్ కమెంట్స్ ఇవ్వండి అని. సో ఐ గివ్ హిమ్ మై సజెషన్స్, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది అవ్వట్లేదు అని. దాన్ని బట్టి యాక్చువల్లీ కొన్ని చేంజెస్ కూడా చేశారు. సో అట్లా వి షేర్ ఎ స్పెషల్ బాండ్. అంటే ఇప్పుడు గాంధీ గారితో ఇది ఐ థింక్ ఇది మీ థర్డ్ ఫిల్మ్ కదా సార్? అవునండి, థర్డ్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఎక్స్ప్రెస్ రాజా, తర్వాత ఎక్ మినీ కదా, ఎక్ మినీ ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా, ఎక్స్ప్రెస్ రాజా కూడా హిట్ మూవీ, ఏక్ మినీ కథ కూడా ఒక లైక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నేను ఆల్రెడీ మూవీ చూసాను, ఆ మూవీస్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది అంటే ఏదైనా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా మీ ఇద్దరి మధ్య? ఏమండి, నేను అట్లా అడదలుచుకోలేదు, ఐ డోంట్ వాంట్ టు జింక్స్ ఇట్, నేను అడదలుచుకోలేదు, బట్ మా ఇద్దరు బాండింగ్ అట్లాంటిది. సో అంతే, లైక్ వి లైక్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్, అంతే. సో అది మెయిన్ ఇంపార్టెంట్, ఆ సింక్ ఉంటే తర్వాత ఏదైనా చేయొచ్చు. ఓకే, అంటే సార్ ఇప్పుడు లైక్ కొంతమందికి బయటకు వెళ్ళి మ్యూజిక్ కంపోజ్ చేయడం అనేది ఒక ప్యాషన్, లైక్ వాళ్ళకు కొన్ని సెంటిమెంట్స్, లైక్ ఎగ్జాంపుల్ పూరి గారు చూసుకుంటే తన డైరెక్షన్ అంటే గోవా వెళ్ళి రాస్తాను అనేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అలా మీకేమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా? నేను ఉండేదే బయట కదండి, ఆల్రెడీ నేను యుఎస్లో ఉంటాను, సో నాకు ఇంకేం వెళ్ళక్కర్లేదు. ఓకే, యుఎస్లో ఉన్నారు బట్ యుఎస్లో కాకుండా నాకు పర్టికులర్గా ఒక ప్లేస్లోకి వెళ్తే అక్కడ మ్యూజిక్ బాగా సెట్ అవుతుంది అని అట్లా అసలు ఏం లేదు, చిన్న రూమ్ ఇచ్చి కొట్టి. ఇప్పుడు ఎక్స్ప్రెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ రాజా చూస్తే మీరు హోల్ ఆల్బమ్ కెన్స్ హోటల్ అని ఉందండి శ్రీనగర్ కాలనీలో, అక్కడ నేను 3-4 months ఉన్నాను, అక్కడే ఉండి చిన్న రూమ్, ఆ రూమ్లో మొత్తం ఆల్బమ్ చూడటం, అసలు ఎక్విప్మెంట్ కూడా సరిగ్గా లేదు అప్పుడు నాకు, చిన్న 2 speakers ఉన్నాయి అంతే. సో కొన్ని రికార్డింగ్స్ కూడా అక్కడ చేశాము. సో ఐ డిడ్ంట్ నాకు ఒక స్టూడియో అంటూ ఇక్కడ లేదు. సో ఇప్పుడు అన్నీ ఐ బిల్ట్ అ స్టూడియో అండ్ ఐ హ్యావ్ అ టీమ్ అండ్ ఎవ్రీథింగ్.
బట్ ఎక్స్ప్రెస్ రాజా లాంటి పెద్ద సెన్సేషనల్ ఆల్బమ్ ఒక చిన్న రూమ్ లో చేశాను. అసలు నమ్మరు మీరు ఇట్లా చెప్తుంటే, ఫస్ట్ నేనే అంత పెద్ద మూవీ, అంత మంచి హిట్ అయిన మూవీ ఈ విధంగా చేశారా అంటే అసలు నమ్మడానికి కూడా ఒక హోటల్ రూమ్ లో చేశాం. సో అంటే దట్స్ వై అంటే డజంట్ మ్యాటర్ వేర్ ద ఐ థింక్ యూజువలీ ద ఎందుకు బయటికి వెళ్తారు అంటే ఏంటంటే, ఇప్పుడు ఎస్పెషలీ హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా కాల్స్ వస్తుంటాయి వేరే వేరే ప్రాజెక్ట్స్ నుంచి, వేరే వేరే మనుషుల నుంచి, కలుద్దాం సార్ వస్తాం సార్ ఇది అది అని. సో ఎక్కడైనా బయటికి వెళ్ళిపోతే అన్డిస్టర్బ్డ్గా చేసుకోవచ్చు పని, అది ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఫోకస్ చేయొచ్చు అని వెళ్తారండి. సో ఇట్ మేక్స్ సెన్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో నేను 1 ఇయర్ ఉన్నా కానీ నాకు కూడా ఇక్కడికి వెళ్తే కొంచెం సేఫ్ ప్రాపర్గా చేసుకోవచ్చు, ఫోకస్డ్గా చేసుకోవచ్చు అనుకుంటాం. సో డిస్టర్బెన్స్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవడానికి. యా ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మన మూవీ గురించి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. అసలు ఆ టైటిల్ వింటుంటే మీకు తగ్గట్టుగానే ఉంది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, మీకు వచ్చిన కథలన్నీ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేశారా లేదు? ఏక్ మినీ కథ, ఎక్స్ప్రెస్ రాజా, హార్మోన్స్, సుబ్రహ్మణ్యం, శంకరాభరణం, అవన్నీ చాలా డిఫరెంట్ జానర్స్ చేశాను. అన్నీ సేమ్ ఎప్పుడు చేయలేదు. సో చాలా డిఫరెంట్ జానర్స్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ దే సపోర్టెడ్ మీ, యునో దట్ నేను చేయగలుగుతానని నమ్మకం పెట్టి ఇచ్చారు ప్రాజెక్ట్. సో ఫుల్ఫిల్డ్ ఇట్. సో ఐఎమ్ హ్యాపీ. అంటే ఫస్ట్ ఈ మూవీ కాన్సెప్ట్ మీరు చెప్పగానే మీరు ఎట్లాగా రియాక్ట్ అయ్యారు? నాకు హైదరాబాద్లో నేను లాస్ట్ టైం ఉన్నప్పుడు మొన్న చెప్పారు, వెన్ ఇట్ స్టార్టెడ్ లైక్ 6-7 మంత్స్ బ్యాక్. సో అప్పుడు ఇక్కడ మూన్షైన్లో ఉన్నప్పుడే చెప్పారు. సో ఇక్కడ చెప్పి బాగుంది, ఇట్స్ వెరీ నైస్, చాలా ఫన్నీ ఉండే యాక్చువల్లీ. ఆ క్యారెక్టర్స్ ద బిల్ట్ అండ్ ఈచ్ క్యారెక్టర్కి ఒక సిగ్నేచర్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటుంది. వెరీ ఫన్ ఫిలిం. ఎస్పెషలీ బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ అయితే అమేజింగ్, అమేజింగ్ క్యారెక్టర్, వన్స్ ఇన్ లైఫ్ టైం రోల్ బ్రహ్మాజీ గారిది, అది చాలా బాగుంటుంది. సో అండ్ గాంధీ గారి కామెడీ మెయిన్, అందరికి తెలిసిందే. సో ఇంకా సో వి వర్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ ఈ మూవీలో క్యాస్టింగ్ కూడా చూసుకుంటే అందరినీ కూడా ఫుల్గా వాడారు అనేది తెలుస్తుంది, ఎందుకంటే ట్రైలర్ చూసాము, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఏమంటారు దాంట్లో ఇన్క్లూడే చేశారు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ హీరో హీరోయిన్ సప్తగిరి అందరూ కూడా మంచి క్యాస్టింగ్ తోటి మూవీ అనేది ఉంది అనేసి అనుకుంటున్నాను. చాలా మంచి క్యాస్టింగ్ అండి, ఎస్పెషలీ సంతోష్ శోభన్ ఇస్ అమేజింగ్, చాలా మంచి యాక్టర్, చాలా మెచ్యూర్డ్ యాక్టర్, చాలా అరుదుగా దొరుకుతారు అట్లాంటి వాళ్ళు. దెన్ ఫరీ అబ్దుల్లా ఇస్ సో స్వీట్ అండ్ గ్రేట్, అమేజింగ్, సో మచ్ గ్రేట్ పాజిటివ్ ఎనర్జీ హోల్ టీంలో, దిస్ నథింగ్ నెగటివ్ ఇన్ ద టీమ్. సో ఐఎమ్ హోపింగ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది మనకి థియేటర్స్లో, పీపుల్ వచ్చి చూసినప్పుడు యూనో దే లవ్ ద కామెడీ అండ్ యా. సో యా, హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ మీరు టీమ్ అందరినీ ఐ థింక్ మీట్ అయ్యే ఉంటారు కదా? సో టీమ్ అందరినీ మీట్ అయినప్పుడు మీ మ్యూజిక్ని వాళ్ళకి వినిపించే ఉంటారు ఐ థింక్ సో వాళ్ళ నుంచి మీరు ఎటువంటి కామెంట్స్ కానీ లేకపోతే ఏమైనా ఎటువంటివి తీసుకున్నారు? యాక్చువల్లీ టీమ్ యాక్చువల్లీ ప్రివ్యూ షో చూశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, చాలా బాగా నచ్చిందని చెప్పారు చాలా మంది. అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో 2 బిట్ సాంగ్స్ ఉన్నాయండి. సో చిన్న సాంగ్స్, అది జస్ట్ మీకు చెప్తున్నాను. సో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ అది. సో అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ సాంగ్స్ దట్ ఆర్ రిలీజ్డ్, దేర్ ఆర్ 2 స్మాల్ బిట్ సాంగ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో చాలా బాగుంటాయి అవి. దాంట్లో ఒక్క సాంగ్ ఇస్ అ ప్యూర్ ఇంగ్లీష్ సాంగ్, ఒక హాలీవుడ్ సింగర్ని తెచ్చి పాడించాం, యుఎస్లో రికార్డ్ చేయించాను. సో టోటల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్, అసలు తెలుగు పదమే లేదు. సో అది మంచి సర్ప్రైజ్ ఆడియన్స్ కి. సో మీరు థియేటర్లో చూస్తే మీకు తెలుస్తుంది, సీక్రెట్ ని రివీల్ చేసేసారు చూసారా యా మూవీలో ఉన్న సీక్రెట్ ని. యా యా. సో అట్లా చాలా డిఫరెంట్ గా ట్రై చేసాం. సో అందరు అప్రిషియేట్ చేశారు టీమ్ అంతా. అంటే ఇప్పుడు చాలా రేర్గా వస్తే మొత్తం ఇంగ్లీష్ సాంగ్స్ అనేది తెలుగులో రావడం అనేది, అంటే ఓకే ప్రీవియస్లో కొన్ని సాంగ్స్ వచ్చాయి కానీ, అంటే అది ఎట్లా ఉంటుంది, లవ్ సాంగ్లా ఉంటుందా లేక ఏమైనా బ్యాక్గ్రౌండ్? ఒక థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాజ్ సాంగ్ అండి. ఓకే. అది హాలీవుడ్లో ఒక సింగర్ ఉంది షలీ అని, ఆమెతో పాడించాను. ఫస్ట్ ఇద్దరు ముగ్గురు ట్రై చేసాము, వర్కౌట్ అవ్వట్లేదు అథెంటిక్గా చేయాలని. సో
ఓకే సార్, మరి మీ ఫ్యామిలీ గురించి చూసుకుంటే ఫ్యామిలీ కూడా యుఎస్ఏలో ఉన్నారు సార్? ఓకే, వైఫ్ అండ్ కిడ్స్ దే స్టే ఇన్ ది యుఎస్. మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. పేరెంట్స్? నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. బోర్న్ అండ్ బ్రాట్ ఇన్ హైదరాబాద్? ఓ నైస్. బట్ మీరు చూడటానికి అట్లా లేదు, ఫారెన్ పర్సన్ అంటే 20 ఏళ్ళ నుంచి యుఎస్ లో ఉన్నా కదా. సో సో బట్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్, బట్ పాస్ట్ 20 ఇయర్స్ నుంచి యుఎస్ లో ఉన్నాను. ఓకే ఓకే. అంటే సార్ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది? మంచి. మా వైఫ్ ఇస్ వెరీ good support for me. She's amazing. So okay, it's very difficult and industry lo ante ups and downs chaala untayi. So and especially malanta artists ki mood swing lu chaala untayi. Asalu oka oka sari emo ee paata raavatledu, ee green music cheyalenemo, aa type ellipothuntadu. Yeah, so appudu we need the support. Yeah, we need the backing to say, to give us confidence. Yeah, everything. And more than meeru 2 jobs chestunnaru. Oka job chestene headache anukunte. Yeah, but 2 jobs chestunnaru. Yeah, so yeah, it's very difficult. Yeah, ante sir mari family tho gadipe timing anedi meeku chaala rare anukunta? Ledu, I make sure I spend time with family. That's very important for me. Yeah, so okay. I make sure I spend the time. Yeah, okay, fine. అండ్ సార్ ఇప్పుడు మన డైరెక్టర్ సార్ గాంధీ గారి గురించి మాట్లాడుకుంటే, మీ ఇద్దరి మధ్య లైక్ బాండింగ్ ఫ్రెండ్షిప్ అనుకోండి, అంటే ఎట్లా ఉంటుంది మీ ఇద్దరు? చాలా సరదాగా ఉంటుందండి మా ఇద్దరిది. సో సగం సేపు నా మీద కౌంటర్లు వేస్తుంటారు గాంధీ గారు, నేను అవుతుంటాను అంతే. నా కౌంటర్లు వేయడం రాదు సార్. వేస్తూ ఉంటే మీరు అట్లాగా వింటారన్నమాట? యా, సాంగ్ పంపించగానే, ఒక ట్యూన్ పంపించగానే ఇక వెయిట్ చేస్తుంటే ఎట్లాంటి కౌంటర్ పడుతుందో, ఇప్పుడు ట్యూన్ నచ్చుతుందో నచ్చదో అని. సో బట్ వీ వర్క్ వెరీ హార్డ్ అండ్ వీఆర్ వెరీ ఫ్రాంక్. చాలా ఫ్రాంక్ ఉంటాం ఇద్దరు విత్ ఈచ్ అదర్. సో బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుంది, అంతే. ఇట్లా సోప్ వేసి ఏమి చెప్పరు, అంత డైరెక్టే ఉంటుంది. ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ఉంటుంది. సో ఇది బాగుంది, ఎందుకు బాగాలేదు, ఇట్లా ట్రై చేద్దాము, ఏమైనా కొత్తగా ట్రై చేద్దాము. అండ్ వీ కీప్ పుషింగ్ ద బౌండరీస్ ఫర్ మ్యూజిక్. సో ఇంకేం కొత్తగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు, వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఇంకెట్లా చేయొచ్చు. ఆ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఉండాలండి డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్ మధ్యలో, అప్పుడే రిజల్ట్ బాగుంటుంది. సో యా. అంటే సార్ మీకు డైరెక్టర్ గారు ఏమైనా సజెషన్స్ ఇస్తారా, నాకు మ్యూజిక్లే చేంజెస్ కావాలి? అయ్యో చాలా చేయాలి అనేసి. ఆఫ్ కోర్స్, దట్ ఈస్ వెరీ కామన్ అండ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. బికాజ్ మనం మ్యూజిక్ చేసేది ఒక సినిమాకి, ఒక ఇమోషన్కి, ఆ సినిమా ఇమోషన్ సీన్ పండాలి. సో దట్ మీన్స్ డైరెక్టర్ విజన్కి మనం మ్యాచ్ అవ్వాలి. డైరెక్టర్ షుడ్ బి హ్యాపీ. సో నెంబర్ వన్ థింగ్ ఇస్ డైరెక్టర్. డైరెక్టర్ హ్యాపీ లేడంటే మనం చేసి వేస్ట్. సో యా, సో ఫర్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఎనీథింగ్ ఇస్ లైక్ దట్. సో దే గివ్ ఎ లాట్ ఆఫ్ సజెషన్స్ అండ్ ఐడియాస్ అండ్ ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. ఫైనల్ మ్యూజిక్ కొట్టేది నేనే ఎవ్రీథింగ్ కానీ, బట్ అట్లీస్ట్ యూనో ఆ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ నడుస్తుంటుంది. ఓకే. అంటే సార్ కొంతమంది మ్యూజిక్ అనగానే ఇది నేను చేసే పని సో నాకు తెలుసు అన్నట్టుగా లైట్గా బిహేవ్ చేస్తారు. డైరెక్టర్స్ చెప్పినా సరే వాళ్ళ మాటను కాస్త పెడచవని పెట్టి నేను చేసిందే కరెక్ట్ అనేసి వాదిస్తారు. సో అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చాయా డైరెక్టర్ సార్కి మీకు మధ్య? లేదు సార్, నేను చేసిందే బాగుంది, మీరు కరెక్ట్ చెప్పింది కదా, కాస్త రాంగ్గా ఉంది అనేసి ఏమైనా అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా? క్రిటికల్ సిచ్యువేషన్ లేదు అంటే, ఎస్పెషలీ విత్ గాంధీ గారు ఐ కాంట్ సే నో టు హిమ్. అదేంటో, అవి ఎన్ని చేంజ్లు అడిగినా ఏం అడిగినా కూర్చొని చేస్తూనే ఉంటా, చేస్తూనే ఉంటా, అవి నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కలర్ఫుల్ చిలక ఫర్ ఎగ్జాంపుల్, కలర్ఫుల్ చిలక ఎంత పెద్ద హిట్, దాని ఫస్ట్ బీజిఎం ఉంటుంది. సో నాదస్వరం వాడాము ఆ ఇన్స్ట్రుమెంట్. ఆ బీజిఎం అయితే 1 వీక్ కొట్టారండి, ఒకటే బీజిఎం. పొద్దున కొడతాము, సాయంత్రం వచ్చి వింటారు, డిలీట్ అంటారు. అట్లా 6 to 7 బీజిఎంస్ అని అప్పుడు ఫైనలీ ఓకే అయింది. 1 వీక్ ఒకటే బీజిఎం ప్లే చేస్తూనే ఉన్నారు. అదే డిఫరెంట్ కైండ్స్, డిఫరెంట్ థింగ్స్. పొద్దున మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కొత్తది ఏదో ఫుల్ ప్రోగ్రామ్ చేస్తాం బాగా. ఓకే ఇది చాలా బాగా వచ్చింది, ఎక్సైట్ అయిపోతాం. 6 o'clock ఆయన వస్తారు, డిలీట్. సో అట్లా కలర్ఫుల్ చిలక సినిమా సాంగ్కి చాలా చాలా కష్టపడ్డాం. ఓకే, మీకు అప్పుడు ఏమి అనిపించలేదా? అంటే చాలా అనిపించింది, చాలా అనిపించింది.
చాలా సార్లు అనిపిస్తుంది బట్ ఫైనలీ ది థింగ్ ఇస్ డైరెక్టర్స్ విజన్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. Okay. I somehow believe that director is always right. Okay. So, I follow aipothunta. అంటే ఎప్పుడు అడగలేదా ఎందుకు సార్ అంత పర్ఫెక్ట్ గానే ఉంది ఎందుకు డిలే చేయమంటున్నారని అడగలేదా? అయ్యో చాలా సార్ అడుగుతాం. అంటే ఆ డిస్కషన్ నడుస్తుంది, మీకు ఏం నచ్చలేదు దీంట్లో, ఎక్కడ ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి మనము, ఎందుకు ఇది నచ్చలేదు, ఏ ఎలిమెంట్స్ నచ్చలేదు, అవి మారుద్దాం. అంటే ఇట్స్ అండర్స్టాండింగ్ డైరెక్టర్స్ టేస్ట్. అదే ఈ మ్యూజిక్ డైరెక్షన్ ఇస్ అండర్స్టాండింగ్ డైరెక్టర్స్ టేస్ట్ అంతే అండి. సో వాళ్ళకి ఎట్లా నచ్చితే ఎలాంటివి నచ్చితే అని, బికాజ్ ఇట్స్ అ వెరీ పర్సనల్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ మ్యూజిక్. సో ఎస్పెషలీ ఫర్ ఫిల్మ్ మ్యూజిక్ వీఆర్ నాట్, అంటే మనము ఏదో ఇండిపెండెంట్ సాంగ్స్ కొట్టట్లేదు మన ఇష్టం వచ్చినట్టు కొట్టి చేసుకోవడానికి. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అ ఫిలిం, దట్ మీన్స్ ఆ డైరెక్టర్ విజన్కి స్టోరీకి మ్యాచ్ అవ్వాలి. సో అదే అందుకోసం. నైస్ నైస్, వెరీ నైస్ సార్. అండ్ ప్రొడ్యూసర్ సార్ గురించి మాట్లాడుకుందాం. కూలెస్ట్ ప్రొడ్యూసర్ నిజం చెప్తున్నా, ఇది ఏదో క్లీషేడ్ కాదు, చాలా కూల్. అసలు నెవర్ లైక్ అసలు దేంట్లో ఆయన పట్టించుకోరు, లైక్ వదిలేస్తారు మమ్మల్ని క్రియేటివ్లీ. లైక్ హీ నెవర్ సేస్ ఎనీథింగ్. ఓకే, టు వాట్ ఇస్ రైట్ అని. సో ప్రొడ్యూసర్ సార్ అంటే లైక్ కొంచెం కాంప్రమైజ్ అవ్వడము, టైం ఎక్కువ తినేస్తున్నారు, ఓమే గాడ్ ఇంతెందుకు అనేసి. అంటే ప్రొడ్యూసర్స్ అంటేనే పాపం వాళ్ళకి అమౌంట్ ఇస్తూనే ఉంటారు వాళ్ళ సినిమా అయినంత వరకు. అసలు ఒక్క కంప్లైంట్ మీరు అడగండి, ప్రతి అందరిని అడగండి, ఒక్క కంప్లైంట్ లేదు. వెంకట్ బోయినపల్లి గారు అయితే ఈజ్ ఎ స్వీట్ హార్ట్, వెరీ కూల్ పర్సన్. ఆయన కూడా యుఎస్ఏ యాక్చువల్లీ. సో వెరీ కూల్, వెరీ నైస్ వర్కింగ్. అంటే వెంకట్ సార్ తోటి ఇది మీరు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం సార్. ఓకే, యా వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. అసలు దేంట్లో తలదూర్చారు, మాకు మా స్పేస్ ఇస్తారు టు క్రియేట్ ఇట్. సో క్రియేటివిటీకి ఆ స్పేస్ ఇచ్చి మీరు చేయండి అన్నట్టు హీ జస్ట్ టేక్స్ అ బ్యాక్ సీట్ అండ్ సపోర్ట్స్ అస్, విచ్ ఇస్ గ్రేట్. యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా కష్టం, బట్ అది చేయడం అనేది కొంతమంది అయితే అసలు లోపల ఇరిటేట్ అయిపోయి అసలు ఇంత టైం ఎందుకు, ఇంత టైం ఎందుకు అని ప్రెషర్ పెట్టేది ఉంటుంది. నాకైతే ఎప్పుడు ఈ సినిమాలో అయితే ఎప్పుడు ఆ ప్రెషర్ లేదు. సో జస్ట్ వీ ప్రెషర్ ఎందుకు అంటే టు గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్. Yes. నెవర్ అబౌట్ టైమింగ్, ఆల్వేస్ అబౌట్ లెట్స్ గివ్ ద బెస్ట్. ఇంకేం చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు అని. సో ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టైటిల్ సాంగ్ ఉంది, అది ఇద్దరు ముగ్గురు పెద్ద సింగర్స్తో పాడిచ్చానండి. సో ట్రై చేస్తూనే ఉన్నాం డిఫరెంట్ డిఫరెంట్ సింగర్స్. ఫైనలీ స్పీకర్ అగస్తి పాడాడు. అంటే సార్ మేము మ్యూజిక్ విన్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు, సో బట్ హీ యాక్చువల్లీ అప్రిషియేటెడ్ ఇట్. ఓకే, అంటే డైరెక్ట్ కాకపోయినా అట్లీస్ట్ కాల్లోనైనా సరే హీ అప్రిషియేటెడ్ ఇట్ డెఫినెట్లీ. ఓకే, చాలా ట్రెండింగ్గా ఉంది, డిఫరెంట్ ఉంది. సో యా, అండ్ టైటిల్ సాంగ్ అనేది చాలా బాగుంది. మేము ఆల్రెడీ చాలాసార్లు విన్నాం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అని, ఒక యూనిక్గా ఉందన్నమాట. సో అండ్ ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, అసలు ఈ టైటిల్ పెట్టాలని డైరెక్టర్ సార్కి ఎందుకు అనిపించింది? డైరెక్టర్ సార్ అడగాలి అంటే బాగుంటుంది అంటున్నారు కదా. ఐ థింక్ బికాస్ ట్రావెల్ బ్లాగింగ్ కదా, సో సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అండి. సబ్జెక్ట్ కి ఇట్స్ పర్ఫెక్ట్ టైటిల్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇట్స్ అ వెరీ యాప్ టైటిల్, ఏదో పెట్టాలని పెట్టకుండా ఇట్స్ అ వెరీ వెరీ యాప్ టైటిల్. సో అందుకోసం మా అందరికి కూడా అందుకోసమే నచ్చింది. సో యా, అసలు టైటిలే చాలా కొత్తగా ఉంది. అసలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అనేసి కొత్తగా ఉంది. యా, హీరో హీరోయిన్ వీళ్ళందరూ ట్రావెల్ బ్లాగర్స్. సో దే ట్రావెల్, దే హ్యావ్ దర్ యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అని వాళ్ళు కొట్లాడుకుంటుంటారు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం. సో అందుకోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మూవీ ఎంత ఫన్ గా ఉండబోతుంది అని అర్థమవుతుంది. Yes, lot of fun. Okay. బ్రహ్మాజీ గారి క్యారెక్టరైజేషన్ ఇస్ అమేజింగ్. సో మీరు సినిమాకి రావాలంటే బ్రహ్మాజీ గారి కోసం కంపల్సరీ మళ్ళీ ఇంకో సార్ చూస్తారు. అంటే మీరు హీరో హీరోయిన్ కన్నా ఎక్కువ బ్రహ్మాజీ గారి గురించే మీరు రావాలి అన్నది చెప్తున్నారు. అంటే ఫస్ట్ హీరో హీరోయిన్ ఆబ్వియస్లీ వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళు లేకుండా సినిమా ఉండదు కదా. బట్ బ్రహ్మాజీ గారిది చాలా క్రూషియల్ రోల్. సో యూనో ఐ థింక్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. ఓకే సార్. సో ఫైనల్గా ఈ మూవీని
మీన్ ప్రేక్షకులు చూడాలి అని ఎందుకు అనుకోవాలి, మీ మూవీకి ఎందుకు రావాలని? ఇట్స్ అ ఫన్ ఫిలిం అండి, అండ్ ఎవ్రీబడి యాజ్ అ ఫ్యామిలీ కెన్ వాచ్ టుగెదర్. దెర్ ఇస్ నో బ్యాడ్ అండ్ ఎనీథింగ్. సో యాజ్ అ ఫ్యామిలీ యూ కెన్ కమ్ అండ్ వాచ్. హాయిగా 2 అవర్స్ నవ్వుకుని రావచ్చు. బ్రహ్మాజీ గారు చెప్పారు కూడా, 25 టైమ్స్ కన్నా తక్కువ నవ్వుతే మీ టికెట్ పైసలు మీకు వాపస్ వస్తాయి. సంతోషం అని ఫరీ అబ్దుల్ అడగమన్నారు పైసలు మమ్మల్ని. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను కోనా వెంకట్ గారిది, లావణ్య త్రిపాఠి అని, అది జీ ఫైవ్ కి. దెన్ 2-3 ఫిలిమ్స్ లైన్డ్ అప్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ కూడా ప్లానింగ్ లో ఉన్నారు? యా, ఇప్పుడు ఓటీటీలతో వెబ్ సిరీస్ కూడా వచ్చేసినాయి. సో బట్ ఐఎమ్ వెరీ సెలెక్టివ్ విత్ వెబ్ సిరీస్ అండ్ యూనో కోన వెంకట్ గారు నాకు ముందనే సపోర్ట్ చేశారు. సో ఆయన ఫస్ట్ వెబ్ సిరీస్, సో ఆయన సార్ నువ్వు చేస్తే బాగుంటుంది అని, డెఫినెట్లీ సార్ ఐ సపోర్ట్ యూ అని చెప్పి లైక్. ఓకే, అండ్ ఐ ఫర్గట్ వన్ క్వశ్చన్, యాక్చువల్లీ స్టార్టింగ్ లో అడగాలి, మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? ఇన్ తెలుగు, మీరు బాలీవుడ్ హాలీవుడ్ చెప్పకండి. తెలుగువా? తెలుగు. తమన్ గారు ఆబ్వియస్లీ. ఎవరు సార్? తమన్ గారు. తమన్ గారు డెఫినెట్లీ. తమన్ గారిని నేను ఫస్ట్ ఫిలిం నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ హిస్ కెరియర్. ఈరమ్మన్ ఉంది తమిళ సినిమా, అప్పటి నుంచి. సో అండ్ ఆయన ఒక పాట పాడారు శంకరాభరణం సినిమాలో, పాట పాడారు నాకు, నేను ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్, నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. సో ఐ రియలీ లవ్ హిస్ మ్యూజిక్. ఓకే, అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సార్ తోటి, ఐ మీన్ తమన్ గారితో వర్క్ చేయాలని అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్, ఎనీ టైం. ఆఫ్ కోర్స్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. ఐ స్టిల్ హావ్ హిస్ నెంబర్, వి టాక్ సమ్ టైమ్స్, బట్ యా. నైస్, డెఫినెట్లీ. ఓకే సార్, అంటే ఇప్పుడు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మ్యూజిక్ డైరెక్టర్లో ఎవరెవరికి ఇస్తారు, లైక్ మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్లోనా ఎవరికి లైక్, ఎవరికి షేర్, ఎవరికి సబ్స్క్రైబ్? తమన్ గారికి లైక్, షేర్ మేబీ అనిరుద్ధ్ గారి మ్యూజిక్, సబ్స్క్రైబ్ టు రెహమాన్. రెహమాన్ గారు ఇస్ మై గాడ్. సో యా, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఫైనలీ సార్, మీ మూవీ చాలా మంచి సక్సెస్ అవ్వాలి అనేసి మేమైతే మనసారా కోరుకుంటున్నాం. మీరు మంచి ఫన్ ఉంటుంది మూవీ ఖచ్చితంగా రావాలి, లేకపోతే బ్రహ్మాజీ గారు చెప్పినట్టుగా మనీ వాపస్ వస్తుంది. బంపర్ ఆఫర్ ఇస్తున్నారు, మనీ వాపస్ గ్యారంటీ. మనీ వాపస్ గ్యారంటీ గ్యారంటీ కాదు అబ్బో, మనీ, ఐ మీన్ అంటే మీరు అంతా ధీమాగా ఉన్నారు, లైక్ ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా మీరు వచ్చి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు అనేసి మీరు చూస్తున్నారు. సో డెఫినెట్ గా మూవీ పెద్ద సక్సెస్ అయ్యి మంచిగా ఆడాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకా ఇన్ ఫ్యూచర్ లోనే మంచి మంచి కొత్త మ్యూజిక్ తో మీరు రావాలని అయితే మేము మంచిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి చూసారు కదా, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి చిట్ చాట్. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.